కార్యక్రమం కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని ప్రేమించేవారుగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వినుటకును వాటిని ప్రచురపరచుటకును నాతో కలిసి ఈ పరిలో పాలుభోగస్తులైన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు సంఘం నుండి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి గల మా దేవ యెహోవా, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామములో ప్రతి ఏకునే మిమ్మను స్తుతించుటకును మిమ్మను జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో మాకు ఇచ్చిన ధన్యతను జ్ఞాపకం చేసుకుని మీరు మమ్మలను ప్రేమించుటకు మీ కుమారుని ద్వారా కలిగినటువంటి సంకల్పమును బట్టి ఉల్లసించుటకును జరిగినటువంటి యోగ్యమైనటువంటి రీతిలో మమ్మలను కాపాడినటువంటి మమ్మలను సంరక్షించినటువంటి సంగతులను గూర్చి మేము జ్ఞాపకము చేసుకున్నట్టు నిరంతరము స్తుతించగలనట్లుగా మమ్మలను బలపరుస్తున్న దాని కొరకు వందనాలు. మీ సన్నిధి యొక్క శ్రేష్టతను ఎరిగి ఎంతమంది అయితే ఉదయకాల ధ్యానాంశ కార్యక్రమాల్లో పాలు పొందుతున్నారు వారందరికీ మీ సహాయం అనుగ్రహించి బలపరచండి. అనేకులకు ఈ వాక్యమును తెలియపరచుటకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వారిని కూడా మీ కరుణ గల హస్తముతో హెచ్చించి మీ సన్నిధి యొక్క గొప్పతనమును మీ యొక్క ప్రేమను వెల్లడి చేసేవారుగా వారి బాధ్యతలను వారు నిర్వర్తించగలిగే సహాయమును ముందుకుని అనుగ్రహించగలరని మనం చేస్తున్నాను. వాటికి మరొకసారి ఈ దినమును బట్టి ఈ దినమున మీ సన్నిధులు ఉండటాన్ని బట్టి మేము సంతోషిస్తూ కృతజ్ఞతాస్థుతులను తెలియజేస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతి మారి వేడుకొంచిన మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. నీరాత సమీపమంచు నేనిప్పుడే గుర్తించియుంటిన్ నీరాక కొరకై నా జీవితంబు ఆయత పరచుమునా యేసు ప్రభు, ఆయత పరచుమునా యేసు ప్రభు. నీరాక నిజమయ్య ప్రభువా, నేడోరే పో మరి ఇంకెప్పుడు ఏ వేళనైనా మర్మమునే మదిదలచ కృప నిమ్ము యేసు ప్రభు, మదిదలచ కృప నిమ్ము యేసు ప్రభు. నీరాక సమీపమంచు నేనిప్పుడే గుర్తించియుంటిన్ నీరాక కొరకై నా జీవితంబు ఆయత పరచుమునా యేసు ప్రభు, ఆయత పరచుమునా యేసు ప్రభు. నా దీపమునను నిలేదు నా బ్రతుకున వెలుగేమి లేదు, శుద్ధాత్మనునే సద్భక్తి కాంతి వెలిగించి నడిపించుము యేసు ప్రభు, వెలిగించి నడిపించుము యేసు ప్రభు. నీరాక సమీపమంచు నేనిప్పుడే గుర్తించియుంటిన్ నీరాక కొరకై నా జీవితంబు ఆయత పరచుమునా యేసు ప్రభు, ఆయత పరచుమునా యేసు ప్రభు.
సర్వాంగ కవచాంబు దాల్చి వాక్యంబను ఖడ్గంబు బూని సైతాను తోడా పోరాడుచుండా బలమేము జయమేము యేసు ప్రభు బలమేము జయమేము యేసు ప్రభు నీరాక సమీపమంచు నేనిప్పుడే గుర్తించి ఉంటిన్ నీరాక కొరకై నా జీవితంబు ఆయత పరచుము నా యేసు ప్రభు ఆయత పరచుము నా యేసు ప్రభు కడబూర మృగేటి వేళ మేఘాలు నిన్ను మోయు వేళ పరలోక వరుడా ఓ గొర్రె పిల్ల నీ యొద్దకు నన్నెత్తుము యేసు ప్రభు నీ యొద్దకు నన్నెత్తుము యేసు ప్రభు సమీపమంచు నేనిప్పుడే గుర్తించి ఉంటిన్ నీరాక కొరకై నా జీవితంబు ఆయత పరచుము నా యేసు ప్రభు ఆయత పరచుము నా యేసు ప్రభు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ప్రేమ ఉప్పొంగదు అని మనం నేర్చుకుంటున్నాం. గర్వముతో ప్రవర్తించదని అతిశయపడదని అనేకమైనటువంటి ఉదాహరణలను మనం చూస్తూ నిన్నటిదాన్ని దావీదు యొక్క జీవితాన్ని ఆలోచించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. కనుక ఎవరైతే గర్వమును కలిగిన వారై ఉంటారో వారందరూ కూడా క్రొవ్వు చేత కన్నులు మూసుకుని ఉండేవారని వారి యొక్క హృదయ ఆలోచనలన్నీ కూడా దేవునికి వ్యతిరేకముగా ఉండినని వారు ఎకతాళి చేయటానికి బలత్కారం కార్యములను గూర్చి చర్చించుకోవడానికి సమయాన్ని వెచ్చించేవారని వారి నాలుక భూసంచారము చేయనిదని వారినే ఈ క్రియలన్నీ చేసేవారినే భక్తిహీనులు అని పిలవటం జరిగింది. నేను నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎలాగునా గర్విష్ఠులై ఉండగోరు వారు ఉప్పొంగేవారు తమ యొక్క ధన సమృద్ధి కొరకు తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. దాని కొరకు ఎంతకైనా తెగిస్తారనేటటువంటి విషయాలను కూడా మనం ఆలోచన చేయటం జరిగింది. ఇదనాన్ని మరికొన్ని ఉదాహరణలను మనం తెలుసుకుందాం. యిర్మీయా గ్రంథం 48వ అధ్యాయంలో మోయాబీయులను గూర్చి వ్రాయబడినటువంటి విషయాలను మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి యోగ్యత, దేవుడు వారిని ఉంచినటువంటి స్థితిని బట్టి వారు గర్వము కలిగిన వారై దేవుడైనటువంటి యెహోవాకు విరోధముగా మారి ఉన్నారని చెప్పి దేవుడైన యెహోవా గ్రహించడం జరిగింది. వారు అన్ని విషయాల్లో కూడా దేవుని కంటే గొప్పవాళ్ళుగా ఊహించుకుంటున్నారు. వారు వారికి కలిగినటువంటి సారమును బట్టి లేదా వారికి కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాలను బట్టి దేవుణ్ణి తృణీకరించే స్థితికి వారు చేరుకుని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ అధ్యాయం అంతట్లో కూడా వారి యొక్క అహేయమైనటువంటి క్రియలను గురించి ప్రస్తావన చేయబడి వారు బహు గర్వపోతులై గర్వపోతులట
వారి అతిశయాన్ని గూర్చి, వారి గర్వాన్ని గూర్చి, అహంకారాన్ని గూర్చి, పొగరను గూర్చి అబ్బో చాలా విషయాలు ప్రస్తావన చేయబడడం జరిగింది. వారు గర్వపోతులట, అంటే దేవుడు ఇచ్చినటువంటి స్థితిని మరిచి దేవుని కంటే ఎక్కువగా ఊహించుకునేవారు కానీ, దేవునితో సమానముగా ఎంచుకునేవారు కానీ వీళ్ళందరూ కూడా గర్వపోతులు అని అన్నాడు. ప్రేమ ఉప్పొంగదు, అంటే నిన్ను గర్వపోతుగా ఉంచదు అని. ఇతరులతో నీ పోలిక, ఇతరులతో నీ స్నేహము, ఇతరులతో నీ యొక్క మాట నిన్ను నువ్వు తగ్గించుకునేదిగా ఉంటుంది తప్ప అధికారమును చలాయించేదిగా ఉండదు, కోపమును రేపేదిగా ఉండదు, ఇతరులను కించపరిచేదిగా ఉండదు. కానీ మోయాబీయుల యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. వారు గర్వపడుతున్నారు, అతిశయాన్ని కనపరుస్తున్నారు, అహంకారమును కలిగి ఉన్నారు, పొగరును కలిగి ఉన్నారు. దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, వారు కలిగి ఉన్నటువంటి ఈ లక్షణాలన్నిటిని బట్టి, వారు చేయదగినటువంటి కార్యములను అనేకమైనవి చేయుచున్నారు కాబట్టి వారిని నేను నాశనం చేస్తాను అంటున్నాడు. వారు కలిగి ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి క్రియలను బట్టి నేను వారిని సమూల ధ్వంసం చేస్తానన్నాడు. ఎందుకు అలాగనన్నాడనంటే, వారిలో ప్రేమ పోయింది కాబట్టి. ప్రేమ పోవటం అని అంటే ఏదో గొప్ప విషయాన్ని వారు వదిలేసుకున్నారని అర్థం. ఏంటో విషయం, దేవుని ప్రేమించటం. దేవుని ప్రేమించేవాడు దేవుని యొక్క ప్రేమను కనపరుస్తాడు. ఆ ప్రేమ చేత అతడు ఉప్పొంగడు. అయితే దేవుని యొక్క ప్రేమను ఎరగని వాడు, ఒకవేళ ఎరిగినా మరిచిపోయిన వాడు, అంటే దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయాన్ని పొంది గొప్ప ధనస్థితి కలిగినప్పుడు హృదయమందు గర్వించేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రేమ లేని వారే. వారు దేవుని యొక్క ప్రేమను చూపించలేని వారు. అందుకే నిన్న దినాన్ని మనం ఓబజ్య గ్రంథం 1:3 మనం చూడడం జరిగింది. ఏదోము హృదయ గర్వము చేత మోసపోవటం జరిగింది. ఇది నాకు మీకు మన గురించి తెలిసి తెలీదు, దేవుడికే తెలుస్తుంది. నా హృదయంలో నేను గర్విస్తున్నానా లేదా అనేది దేవునికి తెలుస్తుంది, మీ సంగతి దేవునికి తెలుస్తుంది. అందుచేత మనం దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే ఆటోమేటిక్గా మనుషులకు కూడా భయపడతాం, తోటి సహోదరులను గురించి భయపడతాం, వారిని గురించి ఆలోచన కలిగి ఉంటాం, ప్రేమను కరుపరచుటకు త్వరపడతాం. మనం యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని అధ్యయనం చేసినప్పుడు ఆయన భూమి మీద ఎంతో ఉన్నతమైన స్థితిలో బ్రతకాలి. ఎందుకొరకనంటే ఆయన చేసినటువంటి సూచక క్రియలు, అద్భుత క్రియలు, మహత్కార్యాలు, ఆయనను వెంబడించినటువంటి జనులు, శిష్యులు యేసుక్రీస్తు కూడా పర్ణశాలను కట్టేయాలన్నటువంటి తలంపును వారు కలిగి ఉన్నారు. భూ సంబంధమైన రాజుగా ప్రతిష్ఠించడానికి కూడా సిద్ధపడిపోయారు. అంత ఘనతను సంపాదించుకునే పరిస్థితులు యేసుక్రీస్తు కలిగి ఉండినప్పటికీ కూడా తను జనులకు చూపినటువంటి ప్రేమను బట్టి, అతడు వారి ఎడల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క
ప్రేమను బట్టి ఎప్పటిను కూడా గర్వించలేదు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21 పౌలు అంటున్నాడు, ఆయన హృదయ గర్వము లేనివాడు గనక, తన్ను తాను తగ్గించుకున్నాడు గనక, అతిశయపడలేదు గనక, పొగరును కనపరచలేదు గనక, ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను దేవుడు తన కుడిపార్శ్వమున కూర్చుండి పెట్టుకుని ఉన్నాడని. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని కుమారుడిగా భూమి మీదకి వచ్చిన సాధారణ మానవుడిగా అతడు జీవించినటువంటి జీవితము నీకు మాదిరి అవ్వాలి. ఆయన ఎలాగనైతే తను తను తగ్గించుకున్నాడో నువ్వు అలాగనే తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ప్రాణమునిచ్చుటకు సహితము స్వార్థ పక్షముగా సిద్ధపడి ఉన్నట్టుకు ఆలోచన కలిగి ఉంటాడు. ఇది కేవలం తన స్వార్థం కొరకు ఆయన చేయలే, నిన్ను నన్ను మన పాపముల నుండి విమోచించుట కొరకు చేసి ఉన్నాడు. నీకు నాకు ఉన్నటువంటి ఒక లోకాశం నుండి విడుదల కలుగు చేయటానికి ఆయన ప్రేమించాడు. నిన్ను నన్ను బంధించిన అపవాది నుండి విడుదల కలుగు చేయటకు మనల్ని ప్రేమించి ఉన్నాడు. ఆయన ప్రేమను కనపరచుట కొరకు తనకు తానుగా తన యొక్క శరీరాన్ని అప్పగించి ఉన్నాడు, తన రక్తాన్ని దారిపోసి ఉన్నాడు. అది ప్రేమ అంటే, ఒక 100 మంది వెంబడిస్తే ఈనాడు మనుషులు ఎవరిని పట్టుకోలేం. ఇంకో 1000 మంది వెంబడిస్తే అసలు పట్టుకోలేం. 1,00,000 మంది వచ్చారనుకోండి, నువ్వు చెప్పే మాటలు వినటానికి అసలు భూమి మీద నిలబడే నిలబడం. మనుషులకు కూడా అదే కావాలి, 1,00,000 మంది వచ్చారండి, 1,00,000 మంది వచ్చారండి అని. తను వచ్చాడు, సరే వచ్చారు జనం అంతా కూడా, మరి ఎవరైతే మాటలు వినటానికి వచ్చారో ఆ వ్యక్తి తను తను తగ్గించుకోగలడా? జనంలో ఉండగలడా? జనం కొరకు ప్రాకులాడగలడా? వాళ్ళతోటే ఉండి జీవించగలడా? తనకున్నటువంటి యోగ్యమైన స్థితిని విడిచిపెట్టి రాగలడా? అది ఆలోచించాను మనుషుడు. అందుకనే భిన్నమైన బోధలకు సమర్థించేటువంటి తత్వాన్ని ఎందుకు నేర్చుకున్నాడని అంటే, జనం లెక్క పెడతాం, ఆహా పలానా వ్యక్తికి 1,00,000 మంది వెళ్తున్నారు, ఇంకా 1,00,000 మంది వెళ్తున్నారు, కాబట్టి అతను మంచోడు. జనాన్ని వెళ్ళటాన్ని బట్టి మంచోడు కాదు, జనంలో కలిసి ఉన్నదాన్ని బట్టి అతను మంచోడో చెడ్డోడో అనేది నిర్ణయం చేయటం జరుగుతుంది. యేసుక్రీస్తు అందుకనే ప్రజల మధ్యన ఉన్నాడు, ప్రజలతో ఉన్నాడు, మమేకమైపోయాడు. ఆయన అన్నాడు కదా, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడిని నేను తలదాచుకున్నట్టుకు స్థలం లేదు అన్నాడు. అంటే తన జీవితకాలం అంతా కూడా ప్రేమను పంచుట కొరకే దారిపోయటం జరిగింది. ఎవరున్నారు ఎలాగనా? మీకు తెలిసిన ఒక సహోదరుడిని జ్ఞాపకం చేసుకుని, ఎవరు ఎలాగనా ప్రజల కొరకు ఉండగలిగిన వారు, ప్రజలలో ఉండగలిగిన వారు, ప్రజల కొరకు తప్పించేవారు ఎవరున్నారు? మీకు నాకు పరమందు ఉన్నటువంటి దేవుడు ఆయన కుమారుడైన యేసు తప్ప ఎవరు కూడా లేరు. అందుకని వారు చూపించినటువంటి ఆ మాదిరి ఆ ప్రేమ మాధుర్యమును యేసుక్రీస్తు భూమి మీద ఉండగా చూపించినటువంటి ప్రేమ సంబంధమైనటువంటి మాదిరిని ఆ జీవితాన్ని మనం కలిగి ఉండి ఇతరులను దేవుని యొక్క ప్రతిష్ఠించుట కొరకు మనం ప్రయత్నపడాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ తెలియచేస్తున్నాను. కాబట్టి అలాగున యేసుక్రీస్తు తను తను తగ్గించుకునే దాన్ని బట్టి హెచ్చింపబడిన స్థాయిలో ఇప్పుడు ఉన్నాడు. మనం కూడా హెచ్చింపబడిన స్థాయిలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఈ శరీరమును విడిచిపెట్టిన తర్వాత మనం కూడా పరలోకం వెళ్ళాలి. మన గురేది కానీ పరలోకం ఎవరు వెళ్తారు?
ప్రేమను కలిగి ఉన్నవారు మాత్రమే వెళ్తారు. ఉప్పొంగే వారు వెళ్ళరు. గర్వాన్ని, పొగరుబోతనాన్ని, అతిశయాన్ని తమను బట్టి తాము అతిశయించేవారు ఎవరిని కూడా ఆయన పరలోకంలో చేర్చడం. ఎందుకంటే యేసుక్రీస్తు సహితము తన దేవుని కుమారుడు అనే దానికంటే నా తండ్రి నా బాధ్యతను నెరవేర్చమని పంపించాడు. ఆ పని నిమిత్తం నేను ఉన్నానని తలంచి ప్రేమను చూపుటకు ఆయన వెనకడుగు వేయలేదు. ఒకసారి పాత నిబంధన గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు, ఏలి కుమారులైనటువంటి దాతాను, అభిరాము, ఓనును ఇలాగనో మొత్తం అందరూ కలిసి ఇంకొక 250 మంది కలిసి మోషే మీద తిరుగుబాటు చేయడం జరిగింది. ఏమని తిరుగుబాటు చేశారంటే వారు మాట్లాడిన మాట చాలా భయంకరమైంది. యెహోవా సమాజంలో నువ్వు మాత్రమే పరిశుద్ధుడువా అనే ప్రశ్న మోషేకు సంధించబడింది. ఇంతమంది మేము ఉంటే 100,000 మంది కేవలము నువ్వు మాత్రమే పరిశుద్ధుడువా, నువ్వు పరిశుద్ధుడు అయినట్టు మాట్లాడుతున్నావు, మమ్మల్ని చులకన చేస్తున్నావు, మా స్థాయి తగ్గించేస్తున్నావు అనేటువంటి మనుషులు కూడా అనేక మంది ఉన్నారు. అందుకని కోరాహువులే కానీ, ఎలి కుమారులు అయినటువంటి దాతాను, అభిరాములు వాళ్ళు కానీ, ఓను వాళ్ళు కానీ, వారి సంతానం వాళ్ళు కానీ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం కొరకు కానీ ఆలోచన కలిగి ఉండకూడదు. కోరహు వీళ్ళందరూ ఏమనుకున్నారని అంటే, వా మాకు అతిశయ కారణం ఉంది, మేము గొప్ప వాళ్ళం, మా జాతి గొప్పది అని అనుకుంటున్నారు వాళ్ళు, మా స్థాయి తగ్గించేసేవాడు ఏంటి మోషే అని అనుకుంటున్నారు, మా గురించి ఎందుకంత చులకని భావాన్ని కలిగి ఉన్నాడు. ప్రేమ కలిగి దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థితిని మర్చిపోయి మోషే పగతో ప్రతీకారం తీర్చుకోవడానికి వారిని దేవుని ఎదుట ఆ స్థాయిని తగ్గించడేమో అని అనుకున్నారు. కానీ దేవుని యొక్క చిత్తం, వారు దేవుని యొక్క సేవ కొరకు ఏం పని చేయాలనేది దేవుని యొక్క నిర్ణయం. వాళ్ళకి తెలుసు మందసం నిర్మించే విషయంలో కూడా ఆయన ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడు దేవుడైన యెహోవా. కానీ వీళ్ళు వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి హృదయమున గర్వించి దేవునికి విరోధముగా వారు నిలబడడం జరిగింది. అందుకనే మోషేకి దేవుడైన యెహోవా చెప్పినటువంటి విషయాలు, నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు, వాళ్ళు రమ్మని చెప్పు, రేపు ఎవడ పరిశుద్ధుడో తేలిపోద్దని అన్నాడంటే. కాబట్టి కోరహు వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు సమూహం నుండి ప్రత్యేకించబడిన తర్వాత భూమి నెరలు విడవటం, వాని మింగి వేయటం అన్నీ జరిగిపోయినాయి. ఎందుకు చెప్తున్నాను అంటే గర్వించాడు, నేను పరిశుద్ధుని కదా, నన్ను తొక్కేస్తున్నావు ఏంటండి, నువ్వు పరిశుద్ధుడు అయితే నీ యొక్క పరిశుద్ధత నీ క్రియల ద్వారా కనపరచాలి, నువ్వు ప్రేమ కలిగిన వాడని నువ్వు చెప్పుకోవడం కాదు, నీ ప్రేమ నువ్వు కనపరచావు. చాలామంది మైక్లో చెప్తారు, నా ప్రేమ ఇంత పొడుగండి, ఇంత వెడల్పండి, ఇంత లోతండి, చెప్పడం కాదు చేసి చూపించాలి. పౌలు చెప్పింది అది, విశ్వాసము యొక్క పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుట కొరకు నువ్వు జ్ఞానము కలిగి ఉండాలన్నది. మనం కూడా ప్రేమలో ఈ సంగతులు తెలియజేయడం కొరకు చెప్పడం కాదు చేసి చూపించాలి. ఎప్పుడైతే మనం అలాగిన చేస్తామో దేవుడు మనల్ని అప్పుడు ఆశీర్వదిస్తాడు. మనలో ఉన్నటువంటి ప్రేమ గర్వపడటానికి కారణమవ్వకూడదు, పొగరును ప్రదర్శించుట కొరకు కారణమవ్వకూడదు. మనం ఇతరుల ఎదుట తగ్గించుకునే స్థాయిని కనపరచటకు కారణం అవ్వాలి.
మనం ఎంత తగ్గించుకుంటే. నేను అడిగినా నేను మీకు సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయంలో దావీదు చెప్పిన మాట గుర్తు చేశా, నీ మీదకి ఎంతమంది శత్రువులు లేస్తే వారందరి మీద నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంత హెచ్చు స్థితిలో ఆయన ఉంచుతాడని. అలాంటి గొప్ప స్థితిలో నిన్ను నన్ను దేవుడు ఉంచాలని కోరుకుంటున్నాను. అలాగ ఉంచాలని మనకు ఆశ ఉంటే గనక మన ప్రేమ ఉప్పొంగకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం. మన జీవితంలో మనం గర్వపడకుండా, మనల్ని గురించి మనం అతిశయపడకుండా జాగ్రత్త పడాలి. నువ్వు ఏమి ఏ స్థితిలో ఉన్నా, ఏం పొందుకున్నా, ఏ లాభం నీకు జరిగినది అంతా కూడా యెహోవా దేవుని యొక్క కృప అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని వలననే కలిగిందని అప్పుడు మరి ఎక్కువగా ఆశీర్వదించబడతాం. మీరు అందరూ కూడా అలాగని ఆలోచిస్తారని నమ్ముతూ శ్రద్ధగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా దేవా యెహోవా, నీ శ్రేష్టమైన నామములు ఎంతవరకు కూడా మీ కుమారుని గూర్చినటువంటి మాదిరికరమైన జీవితాన్ని మేము చర్చించుకోవటం జరిగింది. ఆయన తన ప్రేమ గర్వపడేది కాదని, అతిశయపడేది కాదని, గర్వము కలిగినది కాదని నిరూపించేటకు ఆయన భూమి మీద చూపించినటువంటి ఆయన యొక్క ప్రేమ అమూల్యమైనది కనుక మేము నటి ప్రేమను కలిగిన వారమై మిమ్మల్ని సంతోషింపచేయవారంగా మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యకరమైన జీవితమును బట్టి సంతోషించేవారం కానీ ఇతరులకు చాటి చెప్పేవారం ఉండినట్లుగా ఆశీర్వదించండి. ప్రత్యేకంగా విన్నటువంటి వాక్యం మా యొక్క హృదయంలో భద్రపరచమని, మేము మరి ఎక్కువగా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని బలపడుటకు కృప చూపించగలరండి. ఇదిగో మన ఆయన ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో వారందరూ కొరకును ప్రార్థన చేయించుంటుండ, ఎవరెవరు నీ సముఖం ముందు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు వారందరికీ మీరు తోడై ఉండండి. వారందరూ ప్రేమ కలిగి ఉండటకు ప్రయత్నపడటం కృపను చూపించండి. వీటికి మన ఆయన వారి యొక్క అవసరతలు ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా మీ సముఖం వంద తీర్చబడినట్లుగా నీ చిత్తము ఉండినట్లయితే వారి ప్రార్థనలు మీరు ఆలోచించి ప్రతిఫలం దయచేయండి. అనారోగ్య స్థితిలో ఉన్నారు, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నవారు, ఉన్నత విద్యాభ్యాసం కొరకు ప్రయత్నం చేస్తున్నవారు, అనుదినము తమ యొక్క చదువు నిమిత్తమే కానీ ఇతర పనుల నిమిత్తమే ప్రయాసపడుతున్నారు, వారందరి కొరకును ప్రార్థన చేయించిన నీ శాంతిని సమాధానమును అనుగ్రహించండి. నీ స్వార్థ పక్షముగా మేము చేయించినటువంటి ప్రతి ఆలోచన నీ దృష్టికి అంగీకారయోగ్యమై ఉండినట్లుగా ఆశీర్వదించమని, ఈ దినమును బట్టి కృతజ్ఞత ఆస్తుతులను తెలియజేస్తే ఈ దిన యొక్క కార్యక్రమంలో మీరు తోడేయండి, మా ప్రయాణాల్లో మీ సహాయం దయచేయమని, ఘనత మహిమ మీ కార్యపుని కలుగు చేసుకుంటూ మా ప్రభువుని మా రక్షకుడి యేసుక్రీస్తునామమున మీ కృపగా బ్రతిమాలు వేడుకొంచిన మా ప్రియ పరలోకు తండ్రి ఆమేన్. అందరికి వందనాలు. Praise the one who set me free. Hallelujah.